శ్రీ ప్రేక్షకులకు నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. నాయకులు సాధారణంగా రెండు రకాలుగా ఉంటారు. ఒకటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ వలనో లేకపోతే ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి వలనో గుర్తింపు పొందేవారు ఒక కోవకు చెందితే, రెండో తరహా నాయకులు వారు జనం తరఫున ఉండి జనంలో ఒక మంచి ఫాలోయింగ్ ఉండి వాళ్ళు ఏ పదవి చేపట్టినా వాళ్ళ వల్ల ఆ పదవులకి గుర్తింపు వచ్చే నాయకులు ఒక తరహాకి చెందుతారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వారిలో మన గుంటూరు జిల్లాలోనే రావి వెంకటరమణ గారు ఒకరు. ప్రస్తుతం వెంకటరమణ గారు వైఎస్ఆర్సిపికి ఈ కొత్తగా పార్లమెంటరీ వైజ్గా జిల్లా ఒక యూనిట్గా ఒక జిల్లాగా ప్రకటిస్తామని చెప్పిన తర్వాత ముందు పార్టీ నిర్మాణంలోనే ఆ విధంగా వారు పార్టీని ఏర్పాటు చేశారు. కమిటీలను కూడా ఫస్ట్ మొట్టమొదటి గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. ఇటీవలనే వారు తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుగా జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే ఆరంభం. విలేజ్ పాలిటిక్స్ ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా కూడా మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళామని మరి ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద ఎత్తు ప్రజాదరణ చూసాం. ఉన్న తర్వాత మళ్ళీ ఆ ఎత్తులో భారీ స్థాయిలో ప్రజాదరణ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకటి దాంట్లో. ఏ రోజు లెక్కలకు సంబంధించి జనరల్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంకరేజ్ చేయను. అట్లాంటి ఆరోపణ రావడం బాధాకరం అండి. పర్టికులర్ ఆరోపణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు స్టడీ చేసి ఇస్తున్నారా? మన రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా దానికి సహకరించాలి. రేపు బడ్జెట్ ఎంత ఉండదో ఖర్చు పెట్టలేని రూపాయి 80% ఆయన నోటి అమ్మటి హామీ కూడా రాదు. వాళ్ళు రాజసమేయాన వాళ్ళు ఒడి దుడుకులకి ఎదిరేగే తత్వము. ఇప్పుడు కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, కానీ ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ప్రతిపక్షం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శలు స్వీకరిస్తున్నాము. అతను ఇంకెక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఇంకెక్కువసార్లు ప్రజల్లోకి వచ్చి అతను మాటలు వినాలని కోరుకుంటాము. సార్, మీరు మొట్టమొదటిగా మీ పార్టీ కొత్త రకమైన పునర్నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఈ గుంటూరు పార్లమెంటరీ వైజ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులుగా కూడా మీరు నియమితులయ్యారు. అంతకుముందు కూడా మీరు రాజకీయాల్లో గుంటూరు జిల్లాలో ఒక విశిష్టమైన రాజకీయ నాయకుడిగా మీకు గుర్తింపు ఉంది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి సార్? కుటుంబ నేపథ్యానికి సంబంధించి అభినయగుంటపాలెం నేటివ్ ప్లేస్ పత్తిపాడు పక్కన పెదనందిపాడు మండలం పెదనందిపాడు వస్తుంది. పెద్దపాడు పక్కనే ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో మా తండ్రి రావి పాండురంగ్ గారు సామ్రాజ్యం అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా తాత ఏంటి గ్రామ సర్పంచ్గా ఉండేవాడు. నాకు తెలిసిన తర్వాత 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. అట్లా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలో జనరల్గా ట్రెడిషనల్గా ముందు నుంచి నాకు తెలిసిన తర్వాత ఇక అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అంటే బేసిక్గా పొలిటికల్ ఫ్యామిలీ ఉండేది పొలిటికల్గానే ఉండేవాడు. మీకు అంటే ఫస్ట్ అసలు మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వచ్చిందండి మీకు ఫస్ట్? అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అయ్యింది. నేను నాకు తెలిసిన దగ్గర నుంచి అంటే ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్కి సంబంధించి గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో టెక్స్టైల్ టెక్నాలజీ అప్పుడు మూవ్ చేసాం. తర్వాత కొద్ది రోజు జాబ్ చేయటం, ఆ తర్వాత బిజినెస్ రావటం. విలేజ్ పాలిటిక్స్ సంబంధించి రెగ్యులర్గా నేను కాలేజ్ స్టడీస్ దగ్గర నుంచి కంపల్సరీ విలేజ్లో మా గ్రామం అంటే మాగిన పెదరత్తి గారు 83 నుంచి కంటిన్యూస్ ఎమ్మెల్యే ఉండేవాడు. అదే విలేజ్ కొంచెం ట్రెడిషనల్గా ఆ ఊరు కొంచెం డామినేటింగ్ ఉండేది టీడీపీ సంబంధించి. అందువల్ల కంపల్సరీ ఎదుర్కోవడానికి కంపల్సరీ ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా మనం ఆ ఊళ్ళో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఆ ప్రాంతానికి సంబంధించి. అంటే మీరు విలేజ్ పాలిటిక్స్లో అప్పటి నుంచే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే మీరు ఎడ్యుకేషన్ టైంలోనే మీరు పాలిటిక్స్ అనేది మీ కెరీర్గా ఉంటుందని మీరు అనుకునేవారా? అట్లా అనుకోలేదు. యాదృచ్ఛికంగా అంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫోర్ ఫాదర్స్ కానీ సర్పంచ్గా ఉండేది. లాంగ్ పీరియడ్ సర్పంచ్గా ఉండడం పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళం.
రెగ్యులర్గా పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళం. విలేజ్ పాలిటిక్స్ ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా కూడా మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అంటే అప్పట్లో ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళు సాధారణంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కొంచెం మంచి కెరీర్ ఏర్పరచుకోవాలి, చదువులు చదివి ఉద్యోగాల వైపు మంచి ఇది ఉండాలి అనే ఒక ఆలోచన ఉండేది పెద్దలకి. ఉన్నా కానీ మనకు తప్పని పరిస్థితి, గ్రామానికి సంబంధించి కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా, అట్లాంటి పరిస్థితి ఉండేది. అందువలన ఎందుకంటే కొంచెం డామినేటింగ్ ఉండేది ఆయన ఉండడంతో ఆటోమేటిక్గా అక్కడ. మీకు అప్పట్లో రాజకీయంగా మీరు ఎవరు స్ఫూర్తిగా ఉండేవారు, మీరు మీకు జనరల్గా ఎవరంటే ఇష్టపడేవారు రాజకీయాలు? ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ విధానాలను కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. అదేవిధంగా ఇందిరాగాంధీ సంబంధించి కొంచెం మనం ఆ ధోరణిగా నడిచేది కొంచెం మనం. అంటే అప్పుడు అంటే మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు కానీ మీ తాతయ్య గారు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వలన మీకు ఆ భావాలు ఏర్పడ్డాయి కొంచెం అనుకోవచ్చు. అదేవిధంగా మన ఆలోచన ధోరణి కూడా ఆ విధంగా ఉండొచ్చు. మొత్తం ట్రెడిషనల్గా వెళ్ళే కార్యక్రమే కాకుండా మన ఆలోచన ధోరణి కూడా ఆ వైపు మళ్ళీ. మీ మొట్టమొదటి రాజకీయ ప్రవేశం అసలు ఎప్పుడు జరిగిందండి? అంటే ప్రజా జీవితంలోకి మీరు ప్రజా జీవితంలో అంటే రాజకీయంగా అంటే గ్రామ సర్పంచ్కి పోటీ చేశాను 2001 2002లోనూ విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్ పోటీ చేశాను. నేను ఓడిపోయాను 40 ఓట్లతో. రద్దిగారు కజిన్ ఒక నిలబడితే గ్రామ సర్పంచ్ పోటీ చేసి ఓడిపోవడం. ఇంకా తర్వాత మళ్ళీ అంటే అప్పుడు మొట్టమొదటిగా మీరు పోటీ చేసిందే మీకు కొంచెం ఓటమి అనేది మీకు అప్పుడు ఎలా తీసుకున్నారు, దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? అది ఫీల్ అయ్యలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఓడిపోతాను వచ్చేవాళ్ళు. ఆ విలేజ్ పాలిటిక్స్ సంబంధించి 83 తర్వాత కంటిన్యూస్గా ఏ సర్పంచ్ ఓడిపోవటమే, ఎంపీటీసీ ఓడిపోవటమే, ఎమ్మెల్యేకి పోటీ చేస్తాం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు ఓడిపోవటమే కంటిన్యూస్ సంబంధించి. ఆ విలేజ్ సంబంధించి ఎమ్మెల్యే కూడా కంటిన్యూస్ 83 తర్వాత లేదు కదా. అవును, 2004 నేను గెలిచిన దాకా కూడా ఎమ్మెల్యే గెలుపులేదుగా. అందువల్ల ఎప్పుడు ఓటమికి సంబంధించి కాదు, మేము పార్టీకి సంబంధించి కంపల్సరిగా ఆ విధంగా పోటీ. అట్లా మీకు ఓటమి అనేది అంటే దాన్ని మీలో పట్టుదల పెంచింది అనమాట, ఎప్పటికైనా గెలవాలి అనేది మీరు అప్పుడు అనుకునేవారా? మీరు పట్టుదల అంటే మనం నమ్ముకున్న సిద్ధాంతం కానీ నమ్ముకున్న మనుషుల కోసం మనం వెళ్ళే కార్యక్రమం ఆ విధంగా, క్యాడర్ కోసం కావచ్చు, మన ఆశయం కోసం కావచ్చు, కంపల్సరీ మనం వెళ్ళాలనే దృక్పథంతో లోంగే మనస్తత్వం కాదు జనరల్గా మనం చిన్న చిన్న వీటికి. తర్వాత అండి మీరు ఫస్ట్ టైం శాసనసభ్యులుగా పోటీ చేసేటప్పుడు పత్తిపాడు నియోజకవర్గం నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చింది టికెట్. అప్పటికి ఆ పత్తిపాడులో మాకినేని పెదరత్తయ్య గారు 83 నుంచి కంటిన్యూస్గా గెలుస్తూనే వస్తున్నారు, ఆయన ఓడిపోలేదు. అంటే ఒక విధంగా మీరు 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఇద్దరు శాసనసభ్యులు అలాగే కంటిన్యూస్గా ఒక 5 సార్లు ఒక విధంగా ఒక లెజెండరీ పొలిటీషియన్స్ లాగా ఉన్నారు అప్పటికి 5 సార్లు కంటిన్యూస్గా. మీకు 2 సార్లు అలాంటి వాళ్ళ మీదే మీకు అవకాశం వచ్చింది, అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఏంటి మీరు దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? నేను అదే పర్టికులర్గా మనం ఎలక్షన్ చేసే కార్యక్రమం చేయాలి, మన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాం. ఒకసారి 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేస్తాం. అవతల వ్యక్తి ఎవరన్నా కానీ మనం ఎదుర్కొనే కార్యక్రమం తప్ప 2 ఆలోచన ఏ విధంగా నామినేట్ చేసి గెలిచే కార్యక్రమం కోసం ఏం చేయాలని ఒకే ఒక పట్టుదల తప్ప మనం అంత పట్టించుకునే పరిస్థితి లేదు. 2004లో పోటీ చేసినప్పుడైతే చాలామంది పోటీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాల. ఆ రోజు రాయపాటి శ్రీనివాసరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ పోటీ చేయని ఆయన చెప్పాడు. చేబ్రాణం ఇలాంటి వాళ్ళు పోటీ చేసి మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్గా ఉండి మళ్ళీ పోటీ చేయనని చెప్పారు. లోకల్గా గుంటూరు అప్పారావు గారు అయితే లోకల్కి స్టాండ్ బాగా రెప్యుటేషన్ ఉండే వ్యక్తి, ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా మనం 2004లో పోటీ చేసామంటే మనం దాని గురించి పెద్ద ఆలోచన, ఎదుటి వ్యక్తి గురించి పెద్ద ఆలోచించే పరిస్థితి కాదండి. అంటే అప్పటి వరకు అక్కడ ఎవరు పోటీ చేసినా ఓడిపోతున్నారు అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది జనంలో. అప్పుడు మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక స్కేప్ గోట్, ఒక మిమ్మల్ని ఏదైనా దానికి ఒక బలి పశువులాగా చేస్తున్నారు అనేది అట్లా ఫీలింగ్ ఏమైనా వచ్చింది? వాళ్ళు అనుకోవచ్చు కానీ మేము ఆలోచన లేదు. మేము నిలబడిపోయిన విలేజ్ పాలిటిక్స్ వరకు ఓకే, మీరు అన్నది క్యాడర్ని మీ మనుషుల్ని కాపాడుకోవడం కోసం గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేశారు. కానీ ఇది ఒక నియోజకవర్గం ఉండేటప్పటికీ విస్తృతమై ఉంటుంది దీని పరిధి. అట్లాంటి చేయనప్పుడు కొంచెం ఏదైనా ఒక విధమైన లేదు, అట్లా ఫీలింగ్ లేదు. నియోజకవర్గ స్థాయిలో కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఉన్నాము, అప్పటికి కొంత అనాలిసిస్ మనకు ఉంది. అప్పటికి మీకు ఆలోచన ఉందా నియోజకవర్గం నుంచి ఆలోచన ఉంది? నియోజకవర్గ స్థాయిలో ఒక కొంత ఎక్సర్సైజ్ చేసాము, అప్పటికే చేస్తాము, గెలుస్తామనే ఆలోచన ఉంది, పట్టుదలగానే మనం చేసేవాళ్ళం. మీ మొట్టమొదటి అది శాసనసభ్యులుగా మీకు టికెట్ అసలు ఎలా వచ్చిందండి పార్టీలో? ఇది 2004 అదే సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కొంచెం
ఎంపీ పార్లమెంట్ సభ్యుడికి రాయపాటి సాంబశివరావు గారు అప్పుడు పోటీ చేస్తున్నారు, కంటిన్యూస్ తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీలో అతను పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ అని కూడా అతను ఆల్మోస్ట్ అతను రికమెండ్ చేసే కార్యక్రమం ఒకటి నడిచింది. అదేవిధంగా వారే మనకు కూడా రికమెండ్ చేసి ఇతను అయితే సరిపోతాడు కమ్యూనల్గా కానీ ప్రతిపాటు నియోజకవర్గం ఆల్మోస్ట్ కమ్మాస్ ఎక్కువ డామినేటింగ్ ఉండేది అప్పట్లో. 65 గ్రామాలు ఉంటే ఆల్మోస్ట్ మెజార్టీ 90% గ్రామాలు కమ్మాస్ డామినేటింగ్ ఉండే, మన రిలేటివ్స్ కూడా ఉండేవాడు ఎక్కువగానే. మనం అయితే సరిపోతామని ఉద్దేశం మనం అడగంగానే కొంచెం ఆ రోజు అతను రికమెండ్ చేయటం, ఆ విధంగా మనం పోటీ చేయటం జరిగింది. తర్వాత జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే అప్పట్లో ఒక భావన ఉండేది, అంటే ఒక గాడ్ ఫాదరో ఎవరో ఒకళ్ళు అలా లేని పార్టీలో మనుగడ సాగించలేము అనేది. అట్లా మీకు కూడా ఎవరైనా ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి పర్టికులర్ గాడ్ ఫాదర్ అని కాదు కానీ మరి టికెట్ ఇప్పించే కార్యక్రమం రాయపాటి సాంబశివరావు హెల్ప్ చేయటం అట్లానే మనం వారితో కంటిన్యూ చేసాం రాజకీయంగా సంబంధించి కూడా మొదట్లో. తర్వాత మీరు రెండోసారి పోటీ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మీకు పార్టీ మార్పిడి కార్యక్రమంలో అప్పుడు అది ఎలా జరిగిందండి? అది అంటే 2009లో మనకి పోటీ చేసే అవకాశం రాలేదు సార్. 2004-09 తర్వాత డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ చేసే ఎక్సర్సైజ్లో ఇది పత్తిపాడు ఎస్సీ అవ్వటం, మనం పోటీ చేసే అవకాశం లేని సందర్భంలో పక్కనే ఉండి పొన్నూరు వైపు మనం అడిగాం. అప్పుడు అప్పటికే కాకపోతే అప్పటికే రాజశేఖర్ గారు ఇతను ప్రామిస్ చేయటం లేదు అతనికి లోకల్కి అంత ముందు నుంచి యాక్టివిటీ చేస్తాడు అతను పోటీ చేయటం కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారు ఎలక్షన్ ముందు చెప్పారు మనం ప్రామిస్ చేసి ఎమ్మెల్సీ కానీ మంచి అవకాశం ఇస్తాను పిలిచి చెప్పడం జరిగింది. పత్తిపాడు అట్లానే గెలిపించాం. పత్తిపాడిని సుచరితని నిలబెట్టి ఎస్సీ క్యాండిడేట్ని ఆమె కొత్త నియోజకవర్గం అయినా కూడా మనమే ఆ రోజు బాధ్యత మొత్తం తీసుకుని గెలిపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం డే స్టార్టింగ్ నుంచి నేను అతనితో కలిసి నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే మీకు అప్పుడు వైఎస్ మీద అభిమానంతో మీరు వైఎస్ఆర్ అభిమానమే కదా, నాకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో మొట్టమొదటిగా నేను ఒక్కడిని వెళ్ళేవాడిని, నేను అప్పుడు ఇద్దరు వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. అప్పట్లో మీరు పాలిటిక్స్ ఈ గురించి చర్చించేవారా? పాలిటిక్స్ రెగ్యులర్ టచ్ ఉన్నవాళ్ళు, చివరిలో కంటిన్యూస్గా వెళ్ళేవాళ్ళం. అంటే పాలిటిక్స్ సంబంధించి పర్టికులర్గా ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని కాకపోయినా అవును వెళ్ళేవాడిని. ఆ విధంగా ఇమీడియట్గా ఆయన పార్టీ పెట్టే ఆలోచన రాగానే మనం ఇమీడియట్గా జాయిన్ అయ్యాం. మీరు సర్పంచ్గా మీరు వేసిన మొదటి అడుగు మీరు ఓటమితో ప్రారంభమైంది, అట్లాగే చట్టసభల్లో మీరు ఫస్ట్ స్టెప్ మీరు సక్సెస్తోనే ప్రారంభించారు. మీకు సెకండ్ టైం పోటీ చేసిన తర్వాత మీరు ఓటమి చెందినప్పుడు మీకు అంటే ఎలా అనిపించింది దాన్ని? అంటే 2014 ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున డబ్బుతో కూడిన వాతావరణం పూర్తి నడిచింది సార్. 2014 సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం నడుస్తూ ఉంది, అదేవిధంగా మన ప్రాంతంలో కూడా నడిచింది. ఆ తర్వాత రోజు నటి రాష్ట్ర విభజన జరిగిన కార్యక్రమం కావచ్చు, పరిస్థితి మనం అనుకున్న దానికి ఆ నెల 2 నెలల్లోనే పూర్తి చేంజెస్ జరిగినాయి. గెలుపు వైపు అనుకున్న దాన్ని అవ్వటం కొద్ది మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మనం మీరు విలేజ్ జనరల్గా బేసిక్గా విలేజ్ పాలిటిక్స్ నుంచి వస్తే డబ్బుకి ప్రాధాన్యత కంటే కూడా వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన ప్రెస్టేజ్ అంటే క్యాడర్ని కాపాడుకోవాలనే ఒక తపన, తర్వాత ఆ వర్గం ఒక వర్గం పార్టీ కంటే కూడా మీరు ఆ ప్రెస్టేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి జనరల్గా అట్లాంటి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అవి కూడా తక్కువే ఇటీవల కాలంలో అంటే ఇట్లా వస్తున్నాయి కానీ కానీ పోయిన ఎలక్షన్ టైంలో మీ మీద ఎలిగేషన్స్ బాగా వచ్చినాయి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే యాక్చువల్గా మీరు నిజాయితీగా ఇట్లా చేస్తున్నా కానీ మీ మీద ఎలిగేషన్స్ అనేవి రావటాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఎలిగేషన్ పెట్టిన లిక్కర్ కేసు సంబంధించి మన మీద ఆ రోజు ఆరోపణలు రావటం, దాని మీద కేసు ఫైల్ చేయటం కూడా జరిగింది. లిక్కర్ కేసు సంబంధించి మన ఫ్యాక్టరీ దగ్గర లిక్కర్ పెట్టారని ఉద్దేశంతో, కానీ ఆ రోజు సంబంధించి లిక్కర్ మనం దాటం కానీ మనం పెట్టే క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలియదు. మన ప్రమేయం లేకుండా మన వాళ్ళు ఎవరు పెట్టింది కూడా కాదు అది. అయినా కూడా ఆ కేసు మనం ఈ రోజు కూడా నేను లెక్కర్ ఎలక్షన్ సంబంధించి ఏ రోజు ఎంకరేజ్ చేయను, నేను ఏ రోజు ఈ లెక్కరకు సంబంధించి జనరల్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంకరేజ్ చేయను. అట్లాంటి ఆరోపణ రావడం బాధాకరం అనిపించింది. పర్టికులర్ ఆరోపణ ఇంకా మిగిలిన ఆరోపణలు మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి కోసమనే వచ్చారు. డిఫేమ్ ఆ ఎలక్షన్ టైంలో ఆరోపణ రావటం పూర్తిగా జనరల్గా ఎలక్షన్ టైంలో ఆరోపణలు వచ్చిన సందర్భంలో మనుషులు ఫ్లెక్జిబుల్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అది కొంత జరిగి ఉండొచ్చు డ్యామేజ్. ఈ అంటే ఎలక్షన్ ఎన్నికలు అయిపోయిన జనరల్గా ఇంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్లు జరిగినా ఎన్నికలు అయిపోయిన తర్వాత అంత కామన్గా నార్మల్గా ఉండేది, కానీ ఇటీవల కాలంలో చాలా చోట్ల ఈ ప్రతిపక్ష పార్టీలు మీద వేధింపులు ఈ కార్యక్రమాలు కూడా ఎక్కువ అవుతున్నట్టుగా
ఈ మనం పత్రికల్లో కానీ వీటిలో కానీ వస్తున్నాయి, అలాంటి అనుభవాలు మీకు ఉన్నాయండి? చాలా ఇప్పుడు జరిగేది 4 సంవత్సరాల కాలంగా జరుగుతున్న కార్యక్రమే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు అసలు 2014 తర్వాత జరుగుతున్న ప్రక్రియ వేరు. పర్టికులర్గా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి నేను అక్కడ సమన్వయకర్తగా ఉండటం, కొంచెం బాగా రూట్ లెవెల్కి వెళ్ళాం మనం. ఎక్కడైతే విలేజెస్ సంబంధించి చిన్న చిన్న సమస్య వచ్చినా కూడా జనరల్ నాకు అలవాటు అది, గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా మన పార్టీ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా కింద స్థాయికి వెళ్ళి సమస్య అవగాహన చేసుకుని పరిష్కరించే కార్యక్రమం చేయటం కూడా, అదేవిధంగా ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఏ వ్యక్తిని మనం వదలకుండా పూర్తి స్థాయిలో వెళ్ళటం జరిగింది. ఆ జరిగే పరిస్థితుల్లో అయితే ఈరోజు ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సర్పంచ్లు గెలిస్తే సర్పంచ్ చెక్ పవర్ కట్ చేయటం, పొన్ను నియోజకవర్గానికి సుమారుగా 10 మంది సర్పంచ్లు చెక్ పవర్ కట్ చేయటం జరిగింది. ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ గారు వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళ వైపు లేకపోతే వాళ్ళ వైపు వెళ్ళాల్సిందే. అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. 4 సంవత్సరం సర్పంచ్ ఏర్పడి ఈరోజు కూడా కొన్ని రూపాయి పని చేయని సర్పంచ్లు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి. ఇక కేసులు అయితే రౌడీ షీట్ ఓపెన్ చేసే కార్యక్రమం అర్బన్ ఏరియాల్లో, రూరల్ ఏరియాలో రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, ఈ పెద్ద ఎత్తున మట్టి ఇసుక అయితే దారుణాతి దారుణంగా. నేను ఎమ్మెల్యే కూడా చాలా పవర్ ఉండేది ఆ రోజు, ఎందుకంటే సర్పంచ్లు ఎంపీలు మొత్తం గెలిచాం ఆ టైంలో మేమైతే. ఇవాళ వాళ్ళు లేరు, అయినా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం చేస్తే కేసులు పూర్తిగా ఎదుర్కొనే కార్యక్రమం పర్సనల్గా మనకు కూడా ఆ విధంగా ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ మనం. అంటే ఇక్కడ 2 రకాలండి, ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా వచ్చే వేధింపులు వేరు, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల మధ్య వైషమ్యాల కారణంగా కూడా కొన్ని వస్తుంటాయి. మీరు ముఖ్యంగా మీ దీని దానిలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వ పెద్దల నుంచి వస్తుందంటారా, స్థానిక నాయకుల నుంచి ఎక్కువ వేధింపులు ఉన్నాయా? అంటే ప్రభుత్వం అంటే స్థానిక ఎమ్మెల్యే అతనే అట్లా కాకుండా ఉన్నత స్థాయి ప్రభుత్వం అంటే మామూలుగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి వస్తుంటాయి కదా, అట్లా అదే డైరెక్షన్ అనుకోవచ్చు మనం. ప్రస్తుతం ఎక్కడికక్కడ ఉండే కార్యక్రమం నడుస్తుంది, ఇతను కొంచెం 2 రెట్లు ఎక్స్ట్రా చేస్తాడు. తర్వాత అండి, ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు మీ వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఈ రాష్ట్రంలో అంటే నాకు తెలిసిన ఇంటిరామర గారు ఒక పెద్ద ఎత్తున ప్రజాదరణ చూశాం 1983 తర్వాత. మళ్ళీ ఆ ఎత్తులో భారీ స్థాయిలో ప్రజాదరణ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకటి, దాంట్లో ఎవరు చెప్పినా దాని గురించి ఆలోచన లేదు. రాజకీయంగా తీసుకునే స్టెప్లకు సంబంధించి ఒక తప్పటిలో ఒకటి అటు ఇటు పడవచ్చు, కానీ అంత పెద్ద ఎత్తున ఈరోజు కూడా ప్రజాదరణ అతనికే ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఆల్టర్నేటివ్ అతను తప్పితే మరొక ఉండని అనుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో పొలిటికల్ వ్యాక్యూమ్, రాజకీయ శూన్యత అనేది ఉండదని మీరు అనుకుంటున్నారా? రాజకీయ శూన్యత క్రియేట్ కొద్ది గొప్ప క్రియేట్ చేసుకుంటారు, లేకపోయినా క్రియేట్ చేస్తారు. కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలు, కొత్తగా వచ్చేవాళ్ళు వ్యతిరేకత సంబంధించి మనం క్యాష్ చేసుకోలేదని కూడా అవకాశం కోసం చూస్తుంటాడు. అందువలన డైలీ ఎక్సర్సైజ్ ఆ వ్యతిరేకత మొత్తం మనం ప్రభుత్వానికి వ్యతిరేక చాలా పెద్ద ఎత్తున ఉంది, దాన్ని క్యాష్ చేసుకునే కార్యక్రమంలో మనం కొద్ది స్పీడ్కి వెళ్ళాల్సిందే అవన్నీ ప్రజలు తెలియజేసే కార్యక్రమం. ఇప్పుడు మనకి కొత్తగా నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే మీరు కొద్దిసేపు రాజకీయాలను పక్కన పెట్టండి, మీరు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మీరు రాజకీయాలని అన్ని పరిశీలిస్తూ ఉన్నారు, మీరు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీకు పరిశీలన కొంచెం మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది, మీరు చూసే కోణం కూడా వేరుగా ఉంటుంది. అసలు ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే పెద్ద ఎత్తున చెప్పే కార్యక్రమం తప్ప అమలు చేసే కార్యక్రమంలో నాకు తెలిసి అయితే పార్టీని కాదు, తెలుగుదేశం పార్టీను లేదా వైఎస్ఆర్ దాన్ని కాదు, కానీ అబద్ధం మాటలతో నడుపుతున్నారు సార్ సిస్టమ్ మొత్తాన్ని. అంటే ఇంత పెద్ద ఎత్తున చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాలకు సంబంధించి. సరే చేయలేని కార్యక్రమం ఓరకు చెప్పుకునే కార్యక్రమం చేసి మనం కొద్ది గొప్ప వాసన చూపించేసి నేను చేశానని చెప్పుకోవటం కూడా వేస్ట్ అండి. నేను ఇది నేను చేయగలిగింది 1-2 ప్రణాళికబద్ధంగా చేసుకోవటం, వాడిని అమలు చేసే కార్యక్రమం చేస్తే మంచిది. దాంట్లో మాత్రం పూర్తిగా ఫిల్మ్ అవుతుంది ప్రభుత్వం, నో డౌట్ దాంట్లో. అంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉందని కూడా అంటూ ఉన్నారు, అది కూడా ఒక కారణం కావాలని మీరు అనుకుంటున్నారా? 100% దాని డౌట్. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదనేది తేటి తెల్లం అవుతూ ఉంది. దాన్ని నువ్వు ఎంతసేపు ప్రజలు చెప్పడం, ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఎత్తుడు తీసుకొచ్చే కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. పోలవరం లాంటి ప్రాజెక్టు సంబంధించి ఈరోజు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకుండా మొన్న మీరంతా పరిశీలన కూడా చేసి వచ్చారు. అవును, పొద్దున్నది కంప్లీట్ చేస్తామన్న ప్రక్రియ సంబంధించి ఈరోజు చెప్పే మాటలు, మొన్న చెప్పిన మాటలు, ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు రకరకాల మార్పులు చేయడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు ఒకటి, జనాన్ని చెప్పేటప్పుడు ఒకటి,
అసెంబ్లీ చెప్పే మాట, మూడు రకాల మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఇది పూర్తిగా అందరికీ డౌట్ తెరపడి మాకైతే క్షణక్షణం డౌటే ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమం మనం వెళ్ళి చూసి వచ్చాము. నా ఈ విధంగా నడిస్తే 2030 కూడా కంప్లీట్ కాదు. అంటే మీరు వెళ్ళి పరిశీలన చేసి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాదన వరకంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాదన వరకంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అన్న తరహాలో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరి వాదన కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? వాదన అనేది పక్కన పెడదాం, మనం దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్య అవసరం. కేంద్ర ప్రభుత్వం అనేది బాధ్యత, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత. ఆ బాధ్యతను తప్పించి ఇతను తీసుకునే కార్యక్రమే తప్పని మనం చెబుతాం డే మొదటి నుంచి. తొందరగా చేయడం కోసం చేశారని ఇతను చెప్తూ ఉన్నాడు. మళ్ళీ తొందర చేయాలని చేసుకున్నటువంటి వ్యక్తి తొందర చేసే కార్యక్రమం మళ్ళీ విఫలమైన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నెపమే ఈరోజు చేయటం కరెక్ట్ కాదని మనం చెప్పేది. ఉంది కదా హామీ, విభజన చట్టంలో హామీ కాదు, చట్టంలో చేర్చబడి ఉంది, చట్టంలో చేర్చబడి ఉంది, దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దీని బిల్స్ సంబంధించో రేట్లు సంబంధించో ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు 4 సంవత్సరాల తర్వాత. ఏ రోజుకి ఆ రోజు ప్రతి సోమవారం దాదాపు ఇప్పటికి 20-30 సార్లు వెళ్ళి రివ్యూ చేసానటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నిర్వహించే కార్యక్రమం చేయటం వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు తప్పు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అది మనం భుజాన వేసుకోవద్దు, వాళ్ళ మీద ఒత్తిడి చేద్దామని మనం చెప్తున్నాం. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయటమే, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయటం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం కూడా తేలేకపోవటం కూడా నీ బాధ్యత రాహిత్యం కనపడతాం. నీ భయం లేకపోతే వాళ్ళు చూస్తే భయం, ప్రధానమంత్రి చూస్తే భయం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళ చేత చేయించాల్సిన పని చేయించలేకపోతున్నాం మనం. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనే ఒక విమర్శ కూడా ఉంది, అది వాస్తవం అంటారు అందులో కొంతవరకు? ఇప్పుడు రకరకాల ఆలోచనలు వ్యక్తులు ఉంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చింది ఎలక్షన్ 2014 ముందు. దాన్ని అధిగమించే కార్యక్రమం చేయాలంటే అన్ని రకాల ప్రజల్ని ఒకేసారి మన వైపు తిప్పుకోవటం అంటే, అతని పర్సనాలిటీకి సంబంధించి మార్చుకోవటం అంటే ఒకరోజుకి వచ్చే పని కాదు. అతని మీద కేసులు మాఫీ చేసే కార్యక్రమం పూర్తిగా కోర్టులో వచ్చేస్తేనే అయ్యని వాళ్ళు మారుస్తారు ఒకే ఒకసారిగా. చంద్రబాబు 800 తప్పులు చేసినా కూడా ఈరోజుకి ఈరోజు వైఎస్ఆర్ వైపు రావాలంటే రాలేని పరిస్థితి అనమాట. అడిట్లో ఒక మెల్లగా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీ సంబంధించి ఈరోజు దాకా దాదాపు 7 సంవత్సరాలకు పత్రికలని రాసిన కార్యక్రమం రాసి రాసి వాళ్ళలో ఒక రకమైన పర్సనాలిటీని తీసుకెళ్ళారు. ఇప్పటికే వాళ్ళని మార్చడం అంటే పెద్ద ఎత్తున చంద్రబాబు తప్పులు చేయాలి, మన పర్సనాలిటీ కూడా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు చనువుగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. ఆ రోజు మారుతారు ఆ వ్యక్తులు. ఇప్పటికే జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. ఇప్పటికే చాలామంది ప్రజలు ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పలక తీయడను, కూర్చోబెట్టడను, లేకపోతే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తున్న హామీలని ప్రజలు విశ్వసిస్తున్నారని మీరు అంటారు? ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీ నడిచేవాళ్ళు, ఎందుకంటే మీరు ప్లేనరీలో నవరత్నాలు అని చెప్పి ప్రకటించిన తర్వాత కొన్ని పథకాలు వాటిని నీరుగార్చే ప్రయత్నంగా కొన్ని ప్రారంభమైనవి. జనరల్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది మీ పథకాలని కొంచెం డైల్యూట్ చేయడానికి. మరి అది మీరు ముందుగా మీ యొక్క వ్యూహాన్ని లీక్ చేసినట్టే కదా ఎలక్షన్ల ముందు చేయాల్సింది. అదే మనం చెప్తా ఉంది, నవరత్నాల్లో వచ్చిన 9 కార్యక్రమాలే కాదు, పాదయాత్ర అయిన తర్వాత ఒక 10-11 అంశాలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పింది. మొదటి నుంచి చెప్తున్నది ఇవ్వరకు పేజీలు 600 హామీలు 500 హామీలు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. కొద్ది అంశాలతో పాదయాత్ర తర్వాత ఈ నవరత్నాల కార్యక్రమాలను మన ట్యూన్అప్ చేసి ఇవి కాకుండా ఎడిషనల్గా యాడ్ చేసే కార్యక్రమం చేసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అన్నది. ఈ పాదయాత్ర జూన్ జూలై తర్వాత ఆ సమయంలో వస్తుంది. వీళ్ళు 1000 రూపాయల పెన్షన్ 2000 రైతులకు సంబంధించి 12000 ఈ కాదు పథకాలు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇనీషియల్గా ఇచ్చింది నవరత్నాల కార్యక్రమాలు, రేపు అసలు వస్తుంది అసలైన మేనిఫెస్టో. అంటే మన రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా దానికి సహకరించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు దానికి అనుగుణంగానే ఉంటున్నాయి, అట్లా స్టడీ చేసి ఇస్తున్నారా? అసలు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. అసలు బడ్జెట్ ఆయన రేపు బడ్జెట్ ఎంత ఉండిద్ది నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నాను. రేపు బడ్జెట్ ఎంత ఉండింది ఒక ఖర్చు పెట్టలేని రూపాయి ఎట్టి పరిస్థితులు ఆయన నోటెంప్ట్ హామీ కూడా రాదు. దగ్గరగా ప్రతి అంశం మీద అతను ఎంత బడ్జెట్ అవుతుంది, రేపు బడ్జెట్ రెవెన్యూ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ఖర్చు ఎంత పెట్టవచ్చు అని పూర్తి అవగాహనతో మాట్లాడతాడు. అతను చంద్రబాబు లాగా ఎట్లా హామీలు ఇస్తే పోయిన సమయంలో ఇచ్చేవాడుగా, 2014 గెలిచేవాడు కదా. ఇప్పుడు ఈ
నవరత్నాలు ఇవన్నీ ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో మీకు కొత్తగా వచ్చిన ధైర్యం ఏంటంటే ఎట్లా ఉంది ప్రజాస్పందన? ప్రజాస్పందన ఇంతకుముందు కూడా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి అంశం మీద అవగాహన కలిగించే కార్యక్రమం. ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడే రాష్ట్ర సమస్యకు సంబంధించి కూడా అప్పుడు కూడా పూర్తి అవగాహన ఉంది. ఈరోజు కొత్త కొత్త అంశాలు మనకు తెలియని అంశాలు కూడా చాలా ఉంటాయి సార్. మనం అగ్రికల్చర్ తీసుకోండి, ఈ ప్రాంతానికి సంబంధించి కాటను, మిర్చి లేకపోతే వేరుశనగ లేకపోతే మాగానికి సంబంధించి ఈ ప్రాంతమే కదా, రకరకాల అంశాలకు సంబంధించి మనం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చెప్పాడు. ఒక ప్రాంతంలో కొత్తిమీరకు సంబంధించి, ఒక ప్రాంతంలో ఉల్లిపాయలకు సంబంధించి, ఒక ప్రాంతం ధనియాలకు సంబంధించి, అంటే స్థానిక అంశాలు నియోజకవర్గ స్థాయి కూడా కాదు, ఒక మండల స్థాయిలో ఒక్కొక్క ప్రామాణిక ఆ అంశాలు కూడా ఈరోజు పాదయాత్ర చేసే సందర్భంలో సమస్య మీద కూలంకుషంగా అవగాహన. జనరల్గా కూడా అతను ఒక అంశం తీసుకుంటే చాలా లోతైన విశ్లేషణ చేస్తాడు. ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, గిట్టుబాటు ధర సంబంధించి కావచ్చు, ఏ విధంగా మార్కెటింగ్ చేసి సదుపాయాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా కూడా వ్యవసాయానికి కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి కూడా. అందువలన చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ పాదయాత్ర. ఇప్పుడు ఎలక్షన్ టైంలో రైతు రుణమాఫీ అని తెలుగుదేశం ప్రకటించినప్పుడు అది అసాధ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అప్పుడు తర్వాత కాలక్రమంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది అసలు అది అలా అంటాం కరెక్టేనని మీకు అనిపించిందా అప్పుడు? ఇప్పుడు లేకపోతే అది మనం అనకుండా ఉండాల్సిందే అనే భావన ఎప్పుడైనా ఏర్పడిందా? అలా ఇంటర్నల్ సమావేశాల్లో పార్టీ సంబంధించిన కీలకమైన వ్యక్తులే మనం ఆ రోజు ఈ మాట అంటే వ్యవసాయ రుణాలు మాఫీ సంబంధించి మనం హామీ ఇచ్చినట్టయితే మనం గెలిచేవాళ్ళం అనేది చాలాసార్లు ఇంటర్నల్గా అనుకున్న సందర్భం. మనం అమలు పరచలేని హామీ రాష్ట్ర విభజన తర్వాత మన బడ్జెట్ రెవెన్యూ సంబంధించి మనం చెప్పి మనం ఫెయిల్ అవుతామన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. దానికి సంబంధించి కూడా కొత్త ఆలోచనతో ఇప్పుడు రుణాలు మాఫీ, రైతు రుణాలు మాఫీ మనం ఏదైతే చెప్తాం అది కంపల్సరీ అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మొన్న నవరత్నాల్లో పెట్టాడు 50,000 రూపాయలు 3 సంవత్సరాల కాలంలో రైతులకు అందేవాలని సబ్సిడీ రూపేణ ఒక అంశం. అది కూడా సరిపోదు అని చెప్పేసి ప్రజలందరూ రైతుల సమస్య చెప్తూ ఉన్నారు. దాన్ని కొత్తగా ట్యూనప్ ఏ విధంగా చేసి మనం బడ్జెట్కి అనుకూలంగా చేసేట కార్యక్రమంలో చేయాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనతో రేపు ఎలక్షన్స్కి వెళ్తాం మనం. ఇప్పుడు మీకు రేపు మీరు అధికారంలో రాగలము అనే ధీమాకి చంద్రబాబు ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత కారణం అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వసనీయత కారణం అనుకుంటున్నారా? ఏది డామినేట్ చేస్తుంది అంటే జనరల్గా కూడా సార్ అపోజిషన్గా ఉన్నప్పుడు ఇతని యొక్క విశ్వసనీయత ఒక ఎత్తు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కంపల్సరీ ఉంటేనే మన క్యాష్ అవుతుంది. దీంట్లో 5%, 6% కావచ్చు, 10% కావచ్చు, మనకున్న విశ్వసనీయత న్యూట్రల్ ఓటర్స్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కొంత గెలుపుకి సంబంధించి తప్పనిసరిగా దాన్ని కూడా యాడ్ చేసుకోవాల్సింది మనం. అంటే మీ విశ్వసనీయత ఎక్కువగా అధిక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మేజర్ పార్ట్ అది. కంపారిజన్ అనేది మీరు గమనించారా జనంలో ఓటర్లలో? జనరల్గా కూడా నేను కింద స్థాయి డోర్ టు డోర్ తిరిగాను సార్. నియోజకవర్గ స్థాయిలో అయితే దాదాపు 150 రోజులు గడప గడపకి నియోజకవర్గం మొత్తం తిరిగాం. తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా కలిసాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొద్ది మంది కలిసాము, వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కలిసాము, ఓటు అయిన వాళ్ళని కలిసాం, వేసిన వాళ్ళు కలిసాం, తటస్థంగా ఉండే వాళ్ళని కలిసాం. వాళ్ళందరూ అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది చేస్తాడే బాబు తప్పనిసరిగా అనే భావన వాళ్ళలో ఉంది. మీరు ఈ మధ్య రచ్చబండ, పల్లె నిద్ర ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిలో మీ ఏ రకమైన అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి ఎక్కువగా? అదే డోర్ టు డోర్ గడప గడప చేసిన తర్వాత రచ్చబండ కార్యక్రమంలో ప్రజల నుంచి ఏదైనా ఇబ్బందులకు సంబంధించి కానీ ప్రభుత్వం 4 ఏళ్ళుగా చేస్తున్న కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్న సందర్భం ఏదైనా వివక్ష చూపేట కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే ఇవన్నీ చూడటం జరిగింది. ప్రజలు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఈ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని మినిమం పెన్షన్స్, ఇళ్ళకి సంబంధించో, ఏదైనా సోషల్ వెల్ఫేర్ సంబంధించిన లోన్స్ సంబంధించో, ఇవన్నీ పూర్తి వివక్షతో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని. అసలు ఇల్లు అయితే అసలు నడవల. నేను కూడా శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేసాను కదా. 5 సంవత్సరాల కాలంలో నేను ప్రతిపాడిన దాదాపు 25,000 నుంచి 30,000 ఇల్లు కట్టించాను. ఇళ్ళ స్థలాలకు సంబంధించి 8,000 నుంచి 9,000 ఇళ్ళ స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేశాను.
జనం జనరల్గా శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కింద స్థాయి వ్యక్తులు ఇళ్ళ స్థలం ఇల్లు ఇచ్చే కార్యక్రమం అంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు ఇవి. మిగిలి అన్ని జనాలకు ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమాలు ఒక ఎత్తు కానీ ఇళ్ళ స్థలాలతో మన ఎక్సర్సైజ్ ఉండాలి. ఇళ్ళ స్థలాల కార్యక్రమం రెవెన్యూ పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది రెవెన్యూ సంబంధించి. నేను ఈ 4 సంవత్సరాలు అపోజిషన్గా ఈ ప్రాంతంలో ఉంటే ఒక్క ఇంటి స్థలం నియోజకవర్గ స్థాయిలో ఒక్క ఇళ్ల స్థలం ఒక్కటన్నా కొత్తగా ఇచ్చారంటే ఒక్కటే వదా ఇళ్ళకి సంబంధించి ఒక్కటన్నా ఈ 4 ఏళ్ళలో శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమం చేశారంటే ఒక్కటి కూడా చేయాలి. నియోజకవర్గం మొత్తం డోర్ టు డోర్ తిరిగాను కదా, ఒక్కటంటే ఒక్కటి కూడా చేయాలి. అంటే ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలు కావచ్చు, ఈ ఆ లోకల్గా ఉన్న శాసనసభ్యుడు ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండేది మీకు గుర్తు చేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా రచ్చపండ్లో రిపీట్ అవుతామండి ఈ సమస్యలకు సంబంధించి. సరే ఊళ్ళల్లో పోలీసు కేసులను రెవెన్యూ సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా మండల ఎండిఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఇబ్బందులు, రెవెన్యూగా మన రేషన్ కార్డు సంబంధించిన ఇబ్బందులు, ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు యువత సంబంధించి చదువుకున్నటువంటి విద్యలు టెక్నికల్గా సాంకేతిక విద్య అభ్యసించిన వాళ్ళు కావచ్చు, మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు కావచ్చు, చాలామంది నిరుద్యోగ సమస్య బాగా పేరుకుపోయి ఉంది ఇప్పుడు. అని ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన కల్పన తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు, అది మేజర్గా ఉన్నట్టు సమస్య చూసాం. తర్వాత అండి, జనరల్గా ఎవరికైనా ఒక ప్రభుత్వం వేరే వ్యతిరేకత ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీకి మేమే గెలిపించాలనేది ఉండొచ్చు, కానీ ఈ మధ్య కొత్తగా ఒక పార్టీ వచ్చిందనుకోండి, ఏ పార్టీ వచ్చినది వచ్చినా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సహజం. కానీ ఇప్పుడు కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, కానీ ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ప్రతిపక్షం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, అది మీకు ఏదైనా నష్టం కలిగించే అవకాశం ఉంటుందా? మేము అతని విమర్శలు స్వీకరిస్తున్నాము, అతను ఇంకెక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాము, ఇంకెక్కువ సార్లు ప్రజల్లోకి వచ్చి అతను మాటలు వినాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకని అలా మీరు? అంటే అతను లోతు తెలుస్తూ ఉంది కదా, ఇప్పుడు అతను మాట్లాడే ఎంత ఎక్కువ మాట్లాడితే అతనికి సబ్జెక్ట్ అవగాహన కావచ్చు, అతని యొక్క ఆలోచన ధోరణి ఎందుకు కావచ్చు, అతని ఏ పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించి రాబోతూ ఉన్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు, ఇవన్నీ తెలుస్తుంది ప్రజలకి. ఎలక్షన్ ముందు వచ్చేసి అతని యొక్క నటనకు సంబంధించి కావచ్చు, హీరోయిజానికి సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఆధారణ ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళంతా సినిమాను అడ్డం పెట్టుకొని ఆ చివరి నిమిషంలో వచ్చేసి ఒక పార్టీ చెప్పేసి కార్యక్రమం వీళ్ళ పార్టీ సపోర్ట్ చేయని చెప్తే చాలా ప్రమాదం అది. ఈ ముందు నుంచి వస్తే ఇబ్బంది లేదు, ఇప్పుడు సంవత్సరం ముందు ఎలక్షన్ సంబంధించి ఈ సమయంలో వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు, అతని ఆలోచన ధోరణి బయట పెడితే ప్రజలందరికీ అర్థమవుతుంది అతని అభిమానులతో పాటుగా అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, అతని యొక్క అవగాహన ఏముందో కూడా తెలుస్తుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం లేదంటారా? అది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది ఎక్కడైనా, ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలన్నట్టుగానే అతని ధోరణి ఉంది కదా, అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదు మాకు. తర్వాత అండి, ఇటీవల కాలంలో ఈ కొన్ని ఈ సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం ఇవన్నీ వచ్చినాయి, వీటిలో మీరు ప్రభుత్వం విజయవంతమైందని అనుకుంటారా, లేకపోతే ప్రభుత్వం కూడా ఆ వర్గాల పట్ల వ్యవహార శైలి? అసలు విజయవంతం సంగతి దైవమయానికి గురి చేస్తుంది ప్రభుత్వం, విజయవంతం ఫెయిల్ అవ్వటం అంటే ప్రతిపక్ష పార్టీగా కొన్ని అంశాల్లో మనం విజయవంతంగా వెళ్ళాలని కోరుకుంటాం. ప్రభుత్వం కూడా అయోమయం గురి చేసే రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కాపులకి బీసీల మధ్య కాపు కార్పొరేషన్కి సంబంధించి బీసీ కమిషన్ చైర్మన్ చేత నివేది తెప్పించుకునే కార్యక్రమం చేస్తూ అతను కమిషన్ చైర్మన్ ఏమో బీసీ వర్గాలకు సంబంధించిన వచ్చానని చెబుతాడు, కాపులకు సంబంధించేమో ఈ మంజునాథ్ కమిషన్ ఎక్సైజ్ చేస్తానని చెబుతాడు, చివరికేమో కమిషన్ సభ్యులు చే నివేదిక తీసుకొని రిజర్వేషన్ పెట్టాను అసెంబ్లీ చెబుతాడు. ఏం ప్రజాస్వామ్య సిస్టంలో ఇంత తప్పుడు ధోరణులతోటి ప్రజలకు తప్పు సమాచారం ఇచ్చే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయకూడదు. అసెంబ్లీలో మాట అన్నా అంటే అది పూర్తి కట్టుబడి ఉంటాడని అనుకుంటాం, జనరల్గా కూడా తప్పు ఉండదని అనుకుంటాం, అసలు భావిస్తాం అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. మరి అసలు ఈ 4 ఏళ్ళలో ఆ ధోరణి మారిపోయింది. అంటే చైర్మన్ గారే నేను నివేదిక అసలు ఇవ్వలేదు ఇవ్వలేదని చెబుతున్నాడు, కమిటీ సభ్యులు అత్యధికంగా 3 ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఇచ్చారు, దాని మీద చేసుకొని ఇచ్చానంటాడు. అసలు ఏంది అసలు దీనికి సంబంధించి ప్రజలను అయోమయం గురి చేయటం? నీ ప్రాధాన్యత ఉంటే నీ ప్రాధాన్యత ఏంటో చెప్పు, కాపులకు ఇవ్వాలని ఉద్దేశం ఉందో లేకపోతే బీసీలు సపోర్ట్ చేయాలని ఉందో అది చెప్పడు. ఒక పక్క కాపులకు ఇచ్చానని చెప్తాను, ఒక పక్క బీసీలు రెచ్చగొట్టే కార్యక్రమం రెండు పక్కలు చేస్తున్నాను. అంటే దానికి ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానానికి చట్టబద్ధత వస్తుందంటారా? చట్టబద్ధత ఉండదనేది అందరికీ తెలిసిన విషయం, అదేం పెద్ద మనం చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు, కాపులకు తెలుసు, బీసీలు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అంటే ఈ డ్రామాలు అవసరం లేదని నేనేది, మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిజంగా జెన్యున్ చేయాలని ఉద్దేశం ఉంటే
వీళ్ళకి చెప్పి బీసీలు చెప్పి నచ్చబే కార్యక్రమం చేయాలి, బీసీలకు సంబంధించి నష్టం ఏ విధంగా కలగదో చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి డ్రామాల కోసం చేసే కార్యక్రమం చేయడం తప్పని మనం చెబుతా ఉన్నాం. తర్వాత అండి, ఇప్పుడు ఈ పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా మీకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తేడా ఉందా అంటే, అప్పుడు ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ నాకు పరిచయం ఉన్న సమయంలో ఫాక్షి పేపర్ పెట్ల అప్పటికి అప్పటి నుంచి పరిచయం. రాజకీయాలకు సంబంధించి ఆసక్తే తప్ప దానికి సంబంధించి అతను ఏమో పార్లమెంట్ సభ్యుడికి పోయి ఎప్పుడు కూడా అసలు సెక్రటరీ కావచ్చు లేదా అసెంబ్లీకి కానీ ఎక్కడ అడుగు కూడా బయట మనిషి కనపడండి. మీకు తెలిసి ఉండదు చాలాసార్లు ఎప్పుడు బయట మనిషిని ఫోటోలు కూడా చూసిండరు చాలామంది కూడా. ఎప్పుడైతే రాజశేఖర్ గారు చనిపోయే ముందు పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డాడో ఆ సమయం తప్ప మనిషి చాలామంది తెలియదు, ఫొటోస్ కూడా తెలియదు. ఈరోజు చనిపోయిన తర్వాత చాలా పరిపక్వత, అప్పటి నుంచి ప్యూర్లీ మెచ్యూర్డ్ పర్సన్ దాని డౌట్ ఏం లేదు. అయితే రాజకీయ అంశాలకు సంబంధించి ప్రజల యొక్క స్థితిగతులకు సంబంధించో ఇబ్బందులకు సంబంధించో చాలా మెచ్యూరిటీ డే బై డే పెరుగుతూ ఉంది, దాంట్లో డౌట్ లేదు నా వ్యక్తిగతంగా. తర్వాత మీకు గెలుపొందిన శాసనసభ్యుల్లో దాదాపు 25 మంది దాకా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిన శాసనసభ్యులందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం మీద అభిమానం అనో లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం అనో అని చెప్పి చెప్పినప్పటికీ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మూలంగా వెళ్ళామని చెప్పి ఇది చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు మీకేమనిపిస్తుంది అట్లా? అంటే వెళ్ళిన వాళ్ళు చాలా 20 మంది పైచిల్లకు వెళ్ళటం మొదట్లో వెళ్ళారు, ఎక్కువ మంది 23 మంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వెళ్ళామనో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యవహార శైలి అనో కొద్దిమంది అన్నారు. మేము చూస్తానని టీవీలో వెళ్ళిన తర్వాత కామెంట్ చేసేటువంటి కార్యక్రమం. ఇవాళ ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితిలో శాసనసభ్యుడిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. శాసనసభ్యులకు సంబంధించి ఒక చిన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వట్లా, కనీసం ఇన్ఛార్జ్ చేసుకున్న గౌరవం కూడా చాలా చోట్ల ఇవ్వట్లా, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు అతను ఏ విధమైన గౌరవం ఇచ్చే కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల గౌరవమే కాదు గెలుపొందే ముందు అతని పాత్ర ఏంటో కానీ చాలామందిలో అతను ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాడు, కొన్ని ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు, ఏ విధంగా గెలిపించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏదో అందరూ తెలుసు తెలిసినారు. కాబట్టి ఇట్లాంటి మాటలు మంచిది కాదు నేను చెప్తా ఉన్నాను. రాజకీయంగా వాళ్ళకి నాకు తెలిసి చాలామంది భవిష్యత్తు కూడా ఉన్నది వెళ్ళిన వాళ్ళకి, అది వాళ్ళకే తెలుసు. ఇది తెలుగుదేశం పార్టీ ముఖ్యులు ఈ విధంగా కామెంట్ చేసే కార్యక్రమంలో వాళ్ళే ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ధన ప్రవాహం ఇవన్నీ అధికారం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మీరు ఏ విధంగా ఫేస్ చేయగలుగుతారు? మీకున్న ఇదేంటి డబ్బు ఒక్కటే ఎలక్షన్స్కి ప్రాధాన్యత కాకపోతే కానీ బట్ డబ్బు కీలకమైన పాత్ర. ఎందుకంటే మొన్న 2-3 ఎలక్షన్లలో మీరు ఆరోపించారు కదా నంద్యాల ఎన్నికలు కానీ కాకినాడ కార్పొరేషన్లు కానీ ఇట్లా. అంటే ఒక ఎన్నిక కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న సమయంలో డబ్బును విచ్చలవిడి ఖర్చు చేసే కార్యక్రమంలో కావచ్చు, తీసుకొచ్చి మొబిలైజ్ చేసే కార్యక్రమంలో కావచ్చు కొంత ఈజీ ఉంది. కానీ రేపు 175 స్థానాలకు ఎలక్షన్స్ జరిగే సందర్భంలో ఇంత కీలకంగా ఉండదని నేను అనుకుంటున్నాను. అదే బట్ ప్రాధాన్యత ఉంటుంది, బట్ ఇంత కీలకంగా జనం కూడా ప్రజలు కూడా నమ్మరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ రాబోతున్న తరుణంలో కూడా ముఖ్యమైన నాయకులందరినీ కూడా కొంతమంది ఆకట్టుకునేందుకు రకరకాల పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అట్లా మీకు కూడా ఏదైనా ఆహ్వానం వచ్చిందండి అధికార పార్టీలో చేరమని కానీ ఏదైనా? దాని గురించి మనం ఏ చిన్న ఆహ్వానం మీరు తిరస్కరించిన వచ్చేంత ఛాన్స్ కూడా మనం ఇవ్వని అంత ధైర్యం చాలదంటారు వాళ్ళకి. చిన్న అవకాశం కూడా మనం ఎక్కడ ఇచ్చే మన దగ్గర ఎత్తే అవకాశం కూడా ఉండదు నేను చెబుతున్నాను. తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్. ఇట్లా కాకుండా ఈ భావసారూప్యం గల పార్టీలు వామపక్షాలన్నీ ఇంక ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు ఇట్లా ఉన్నాయి, వీటితో కూడా ఏదైనా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ దిశగా ఏదైనా చేసే అవకాశం ఉందా? చేయాలి, అది ల్యాగింగ్ ఉంది పార్టీకి సంబంధించి, అది మనం క్లియర్ కట్గానే అర్థమవుతూ ఉంది. ఒక అపోజిషన్ కావచ్చు ప్రజల ఆదరణ సంబంధించి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ప్రజలంతా ఉన్నారు. అయినా కానీ భావసారూప్యమైన పార్టీలతో వెళ్ళటం చాలా మంచిది, వాళ్ళ వాయిస్ కూడా ప్రజలకి వెళ్తే చాలా
ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ విధమేం బాగుంటుంది, ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన ఉన్నారు. అంటే అట్లాంటి అవకాశాలు ముందు ముందు పార్టీ అంటే కనీసం ఎన్నికల్లో కలిసి పోటీ చెప్పినా పోరాటం చేసే కార్యక్రమంలో కూడా కొంచెం భావస్వరూపమైన పార్టీలతో వెళ్ళాలనే ఆలోచన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనితీరుని మీ పార్టీ కోణంలో నుంచి ఎలా విశ్లేషిస్తారు మీరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే ఎవరు సదాభిప్రాయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రధానమంత్రి గారికి సంబంధించి ప్రత్యక్షంగా కావచ్చు, మంత్రివర్గానికి సంబంధించి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క దాని మీద కూడా మాకైతే సదాభిప్రాయం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేము అనుకుంటున్నాం. ఆలోచన ధోరణి కూడా ప్రజలకు సంబంధించి ఆలోచన తగ్గట్టుగా లేదని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో యాక్టివిటీకి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేసేటటువంటి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పయనించట్లేదని మనం చెబుతా ఉన్నాం. ఎందుకంటే అంత మెతక వైఖరితో ఉండటానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? నిలదీయలేకపోవటానికి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కానీ అదేదో చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చిన సందర్భమే ఓటుకు నేర్చుకేసని మేము ముందటి నుంచి ఆరోపణ చేస్తూ ఉంది. అదే నిజమని కూడా మేము భావిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఉండాల్సినటువంటి హైదరాబాద్ 2 రాష్ట్రాలకు సంబంధించి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మొదట్లోనే వచ్చేసి చాలా కోట్లు ఖర్చు పెట్టాడు. సెక్రటరియేట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, తర్వాత మన సొంత ఇల్లు కట్టుకున్నాడు. కోట్ల రూపాయలు పెట్టి హోటల్లో అతని నివాసానికి ఉపయోగించి 5-స్టార్ హోటల్లో ఉంటా ఉన్నాడు. అలా 100 కోట్ల పైచి మనం చూసాం ఎక్కడ వాళ్ళ ఆర్టీఐ కింద ఎవరు తీసుకున్న దానికి సంబంధించి 98 కోట్లు ఏమో అతని నివాసానికి సంబంధించి ఎక్స్పెండిచర్కి సంబంధించి హోటల్లో ఖర్చు కానీ అతని ఎక్స్పెన్సెస్ సంబంధించి కావచ్చు. ఇవన్నీ అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆయన వెళ్ళినప్పుడు ఉండటం కోసం, ఫ్యామిలీ ఉండటం కోసం సెక్రటరియేట్లోనే దాదాపు ఆ రోజే 18 కోట్లు పెట్టి బాగు చేయించినటువంటి పరిస్థితి. ఇవన్నీ వదిలేసి వచ్చాయంటే అతని ఆలోచన ఎక్కడో ఏదో లోపం ఉందనేది, ఇతని సంబంధించి బలహీనత ఉంది. అది మేము ఓటు నోటు కేసు సంబంధించి చిక్కిన కారణమే మేము అనుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఓటు నోటు కేసు దగ్గరకే ఓటు నోటు కేసులో చిక్కటం, ఆ రోజు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కేంద్రం మీద పూర్తిగా వీళ్ళు ఆ దిశకి వెళ్ళటల. ఎవరైనా ఎంపీలు వెళ్తున్నా కూడా ఇతనే అవుతున్నాడు కదా. చాలాసార్లు వాయిస్ ఎంపీలు రైజ్ చేయాలని ఒకళ్ళిద్దరు అనుకోవటం, చంద్రబాబు డైరెక్షన్తో ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం అలాగే సాగుతుంది అనుకుంటారు. వచ్చే ఎలక్షన్లో కూడా మీకు మీరు ఎవరితో పోరాడబోతున్నారు? మీ మీ ప్రధాన శత్రువు ఎవరు? మీకు తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగానే ఉంటుందా విడివిడిగానే పోరాడుతుంది? వాళ్ళు కలిసిన్నా లేకపోయినా మీ ఇద్దరి మీద ఫైటే, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి. మాకైతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక మనం దాని గురించి ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. జైల్లో పెట్టిన కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీయే కాంగ్రెస్ పార్టీ జతకట్టింది ఆ రోజు అసెంబ్లీలో ముందుకు సాగినటువంటి కార్యక్రమం. మళ్ళీ మనం కాంగ్రెస్ కలిసేటువంటి కార్యక్రమం. రాజకీయాలు అవన్నీ శాశ్వతం కాదు కదా, ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కదా. అలా కావచ్చు కానీ రాష్ట్ర విభజన తర్వాత మనం కాంగ్రెస్ వైపు చూడటం అనేది అసలు మంచిది కాదని ఒక ఆలోచన. తర్వాత మీరు ఈ దాదాపు చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పటి వరకు కూడా మీ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మీరు బాగా సంతృప్తిగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే ఈ కార్యక్రమం అంతరంగం కాబట్టి మీరు సంతృప్తిగా అంటే 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ప్రోగ్రామ్స్ నడిచినాయి. నేను చెప్పాను ఇలా నేను మన కార్యక్రమం దాదాపు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 500 ఇల్లు 600 ఇల్లు ఒకే రోజు గృహ ప్రవేశం చేసాం ఒకే గ్రామంలో. 600 ఇల్లు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గొప్పగా నడిచి ఇందిరాగాంధీ టైంలో గుడిసెలు వేసే కార్యక్రమం చేసి దాన్ని పేదలకు ఇచ్చే కార్యక్రమం. దాని తర్వాత రాజశేఖర్ గారి టైంలోనే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేయటం. ఆ సమయంలో మాత్రం బాగా మనకి ఆ ఇల్లు గతంలో ఉన్న ఒక సైక్లోన్ వచ్చిందంటే ప్రతిసారి సైక్లోన్ రిలీఫ్ ఫండ్ నీళ్ళు వచ్చినాయను కూలిపోయిందని చెప్పేసి 2000, 3000, 5000 ప్రభుత్వం. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి చాలా గ్రామాల్లో పక్కా ఇళ్ళు కూడా మనం రాజశేఖర్ గారి టైం తర్వాతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఎక్కడా కూడా 2 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరిగే అవసరం లేకుండా సందర్భం. అట్లాంటి సమయంలో మనకి సాటిస్ఫాక్షన్ అనిపించేది. అప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో అదేవిధంగా మీరు ఇక బాగా నిరాశ చెందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు వచ్చిన రాజకీయాలు హాయిగా ఉండకపోద్ది కదా అని
ఎందుకు వచ్చిందనే కార్యక్రమం ఎప్పుడు నిరాశ నిష్ఫలానికి లోనైన సందర్భం అట్లాంటిది ఏం లేదు. అసలు ఎప్పుడు వెళ్ళాలనే కార్యక్రమం తప్ప ఉండొచ్చు. అంటే అసలు ఒక విధమైన నిరాశకి చెందిన నిరాశ అనేది ఏదో ఒక సందర్భంలో వస్తుంటుంది కదా మీకు అలాంటి సంఘటన. నిరాశ ఏం లేదు కానీ మనం అంటే ఓటమి సొంత గెలుపు వస్తాం బాధ కలిగించిన లేకపోతే గెలుపు వస్తాం ఓటమి వైపు వెళ్ళాము. ఎప్పుడు 2014 2014 అది ఒకటి అంతే తప్ప అది నిరాశ పడే అంత మనం బాధ కలిగించుకుంటున్నాం. ఓటమి చెందామంటే మనం ఈ కార్యక్రమం అంటే జనరల్గా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కానీ మన వైపు కానీ ఆ ఫైట్ నేచర్ ఉన్నారు ఉన్నారు మనుషులు కూడా వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందని ఒక ఆలోచన మనం. మీరు మీ అంతిమ లక్ష్యం ఏంటంటే మీరు పార్లమెంటుకి ఇట్లా వెళ్ళాలని కానీ ఏదోటి మీకు గోల్ ఉంటుంది కదా మీ లక్ష్యం ఏమిటి? పార్లమెంట్కి వెళ్ళాలని ఆలోచన కానీ ఇంకోటి లేదు కానీ వీలైనంత వరకు ఎక్కువ మనం సేవ చేసే కార్యక్రమం దాని నుంచి సంతృప్తి పొందాలనేది ఎక్కువ సంతృప్తి పొందాలనేది. అంటే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా డివైడ్ చేసి మిమ్మల్ని దానికి అంటే పొన్నూరు సమన్వయకర్తగా ఉన్న మిమ్మల్ని మళ్ళీ దీనికి జిల్లా పార్లమెంటరీకి అధ్యక్షులుగా చేశారు కాబట్టి డిస్ట్రిక్ట్ జనంలో కూడా అలా విధమైన ఇది వస్తుంది కదా. పార్లమెంట్ అనేది ఓ డిస్ట్రిక్ట్ యూనిట్ పార్లమెంట్ కాన్షియస్ అని కాదు అది ఒక డిస్టిక్ యూనిట్ లాగా. మన గుంటూరు జిల్లా మొత్తానికి 17 నియోజకవర్గాలు అంటే ఈ గుంటూరు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ 7 నియోజకవర్గాలు దానికి జిల్లా ప్రెసిడెంట్గా అది మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా అట్లా పెట్టి మేనిఫెస్టోలో అనౌన్స్ చేసాము. అది ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం మన పార్టీ నుంచి చేద్దాం అనేది ఆలోచనతో ముందుగా పెట్టాము మనం అది అంతే. ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులతో మీ అంతరంగాన్ని పంచుకుందాం. మీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే. ఇది ఈరోజు అంతరంగం. తాను ప్రజలకి సేవ చేయడానికి ఇప్పుడు నేను పార్లమెంటుకి వెళ్ళే ఆ ఉద్దేశం లేకపోయినా చట్టసభలోని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తగా గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు వెంకటరమణ గారు. చట్టసభల్లోనే తాను ఉండి ఇంకా ప్రజలకి మరింత సేవ చేయాలనే ఆలోచన తనకి ఉందని చెబుతున్నారు. వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు అంతరంగం. వచ్చేవారం మరో ప్రముఖంగా కలుసుకున్నాం. నమస్కారం. సెలవు. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుగా జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదా తుది సమరమే ఆరంభం. విలేజ్ పాలిటిక్స్ ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా కూడా మనం పూర్తిగా వాళ్ళు అవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వెళ్ళామండి. ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద ఎత్తున ప్రజాదరణ చూసాం పునర్ తర్వాత మళ్ళీ ఆ ఎత్తులో భారీ స్థాయిలో ప్రజాదరణ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకటి దాంట్లో ఏ రోజు లెక్కలకు సంబంధించి జనరల్ ప్రోగ్రామ్స్ లో కూడా ఎంకరేజ్ చేయను. అట్లాంటి ఆరోపణ రావడం బాధాకరం అండి. పర్టికులర్ ఆరోపణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు స్టడీ చేసి ఇస్తున్నారా? మన రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా దానికి సహకరించాలి కదా. రేపు బడ్జెట్ ఎంత ఉండదో ఖర్చు పెట్టలేని రూపాయి ఎట్టి పరిస్థితులు ఆయన నోటి అంటే హామీ కూడా రాదు. వాళ్ళు రాజసమేయాన వాళ్ళు ఒడి దుడుకులకు ఎదిరేగే తత్వము. ఇప్పుడు కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు కానీ ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ప్రతిపక్షం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శలు స్వీకరిస్తున్నాము. అతను ఇంకెక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఇంకెక్కువ సార్లు ప్రజల్లోకి వచ్చి అతను మాటలు వినాలని కోరుకుంటాము.